బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది. నేషనల్ హీరోగా ఎదిగాడు. అతడి మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ మేకర్స్ కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే తన తదుపరి సినిమా విశేషాలను వెల్లడించాడు ప్రభాస్. సోషల్ మీడియా వేదికగా తన నెక్స్ట్ సినిమా ఎవరితోననే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. నా నెక్స్ట్ సినిమా ట్రైలింగ్వల్ ఫిలిం లాంచ్ కాబోతుంది. ఈ విషయం చెప్పడానికి చాలా ఎక్సైట్ అవుతున్నా. కేకే రాధాకృష్ణ దర్శకత్వంలో గోపి మూవీస్, యువీ క్రియేషన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది అంటూ వెల్లడించాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన బరువుని తగ్గించే పనిలో పడ్డాడట. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.